యాక్ట్ ఉన్నాడు ఆయన శివాజీ. ఆయన పొద్దు పోకుండా మొన్న ఒక 6 నెలల క్రితం అనుకుంటా ఆపరేషన్ గరుడ అంట, అదేందో పెట్టాడు, స్కెచ్లు కెట్టాడు, గీశాడు. ఇది గుంటూరు జిల్లా, జగన్ గారు ఇట్లా పాదయాత్రకు వస్తారు, ఈ రకమైనటువంటి జరుగుతాయి, ఏందేందో చెప్పారు. ఎక్కడ చూసినా లైవ్ టీవీలు డిబేట్లు దాని గురించి. ఓని ఆపరేషన్ గరుడ అంట ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు లక్షల మందితో గుంటూరు జిల్లా దాటేశారు, కృష్ణా జిల్లా దాటేశారు, గోదావరి జిల్లాలు దాటి బ్రహ్మాండమైనటువంటి లక్షలాది మందితో వైజాగ్ సిటీ కూడా దాటేస్తున్నారు. మన ఈయన ఆపరేషన్ గరుడ అంట అదేందేందో చెప్పి ఏదేదో బీజేపీ వైసీపీ అనేటువంటి రీతిలో మాట్లాడాలనేటువంటి ఆలోచన ఎనకు వచ్చింది అని అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తారో ఒకసారి ప్రజలు గమనించాలి. మళ్ళీ ఒక 6 నెలలు ఆయన మాట్లాడిన తర్వాత కనపడకపోయి ఎక్కడో అమెరికాలో విశ్రాంతి తీసుకొని మళ్ళీ వచ్చాడు ఈ మధ్య. ఆపరేషన్ పెరుగువడా అనే పేరో లేకపోతే ఆపరేషన్ అప్పడమో నాకు తెలియదు, కానీ ఏదో పేరు చెప్పాడు ఆయన. ఆ పేరు చెప్పి ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు, అదేదో మహారాష్ట్ర నుంచి నోటీసులు వచ్చేస్తాయని చెప్పి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటావు, దేశంలో సీనియర్ నాయకుని అంటావు, ఒక కోర్టు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బాగాలేదు, ఆటంకం కలిగించినందుకు ఒక కేసు పెట్టి దాదాపు 22 నుంచి 23 సార్లు నీకు నోటీస్ ఇచ్చి నువ్వు హాజరు కాకపోతే హాజరు కమ్మని చెప్పి నోటీస్ పంపిస్తే దాన్ని ఇంత పబ్లిసిటీయా? ఏ తప్పు చేయను మాలాంటోళ్ళపైన సమైక్య రాష్ట్రం కోసమో లేకపోతే స్పెషల్ స్టేటస్ కోసమో రైతుల కోసమో ధర్నా చేస్తే మాపైన కేసులు పెట్టినటువంటి నువ్వు, అక్రమమైనటువంటి కేసులు పెట్టినటువంటి నువ్వు మాకు రోజుకు 2 వస్తాంటే అటువంటి నోటీసులు? నీ అక్రమైనటువంటి పాలనలో అక్రమంగా కేసులు బనాయించి నువ్వు కక్ష తీర్చుకునే పరిస్థితుల్లో మాకు నోటీసులు వస్తున్నాయి. నువ్వు అక్కడ 23 సార్లు నోటీస్ ఇచ్చి అక్కడికి పోకుండా తప్పు చేసి ఒక ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు తప్పు చేసి నువ్వు ఈరోజు దీన్ని అంత అంగమా చేస్తావా? మరి నిజంగా నీపైన కక్ష సాధింపు చర్య నీకు బీజేపీకి ఏదో చెడిందంటే ఓటుకు నోటు కేసులో పబ్లిక్గా తిరుగుతానవే, మరి ఎందుకు నీపైన చర్యలు చేపట్టట్లేదు? ఈ కేసు వదిలేసేసి అదేదో చిన్నది నోటీస్ ఇచ్చినందుకు ఇంత హంగామానా? నేను నిజంగా ఒక్కటే నీకు ఛాలెంజ్ చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు మహారాష్ట్రలో ఒక బీజేపీ ఫైనాన్స్ మినిస్టర్ భార్యకు నువ్వు టీటీడీ బోర్డు మెంబర్గా ఇచ్చావు, నిజంగా నీకు ధైర్యం ఉండి నీపైన చర్య చేపట్టింది అని అంటే ఆమె టీటీడీ బోర్డు మెంబర్కి ఈ గంటలో తక్షణం తొలగించి నీకు ధైర్యం ఉందేమో చూద్దాం. ఒక పక్క కుమ్మక్క రాజకీయాలు చేసుకుంటా ఇంత పబ్లిసిటీకి ఆధారపడుతున్నటువంటి నువ్వు నిజంగా దేశంలో నీకంటే కూడా ఈ పబ్లిసిటీ పిచ్చి పట్టినటువంటి ఎవరూ ఉండరు. నీ అణువు పబ్లిసిటీ కోసమే పనిచేస్తావు, ప్రజల కోసం పనిచేసినటువంటి ఆలోచన నీకు ఏమాత్రము లేదు. నువ్వు ప్రాజెక్టు నిర్మించేటువంటి దాత అంటే బాబ్లీ ప్రాజెక్ట్ గురించి ఈయన పోరాటం చేసేవాడంట. ఆశ్చర్యకరం ఏంటంటే తన పరిపాలించినటువంటి 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజన దేవాదుల ప్రాజెక్టు చేయాలని ఆలోచన చేశాడా, లేకపోతే నెట్టెంపాడు చేయాలని ఆలోచన చేశాడా, మహబూబ్ నగర్లో అనేక ప్రాజెక్టులు ఏదైనా చేయాలని ఆలోచన చేశాడా, కనీసం ప్రాణహిత చేయవెల్లా అనేటువంటి పేరన్నా ఆయనకు తెలుసా? మేము గర్వంగా చెప్తాం మా పార్టీ ఇక్కడ శాసనసభలు మాకు లేకపోవచ్చు కానీ తెలంగాణలో ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది డాక్టర్ వైఎస్ఆర్ అని చెప్పి అందరికీ తెలుసు. ప్రాణహిత చేవలు తీసుకోండి, నెట్టెంపాడు తీసుకోండి, దేవాదులు తీసుకోండి. నువ్వు ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక తాపీ మేస్త్రిని ఒక హెలికాప్టర్లో పోయి ఫోటోగ్రాఫర్ని తీసుకొని నీ పేరుండాలని బోర్డు వేయించుకోవాలని చెప్పి పోయిన రోజులు నువ్వు చేయాలని చిత్తశుద్ధి నీకు లేదు. నిజంగా నువ్వు అంత చరిత్ర ప్రాజెక్టుల గురించి నీకు అంత ఆలోచన ఉన్నప్పుడు కనీసం దేవాదులు కూడా నువ్వు మొదలుపెట్టలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు అని అంటే నువ్వు బాబ్లీ గురించి తెలంగాణ ప్రాజెక్ట్ గురించి ఆలోచన చేసేటువంటి వ్యక్తివా నువ్వు? కేవలం ఇక్కడ ఎన్నికలు వస్తానని చెప్పి అది ఏదో రొటీన్గా ఇచ్చేటువంటి నోటీసును ఇంతగా పబ్లిసిటీ చేసుకుంటున్నావు. నువ్వు నిజంగా నీకు అదే ధైర్యం ఉంటే మరి తక్షణమే నీ మహారాష్ట్రకు సంబంధించి నా పర్సనల్ అన్నాడు, ఎందుకు ఇచ్చారాయా మహారాష్ట్రలో ఒక బీజేపీ ఫైనాన్స్ మినిస్టర్ భార్యకు టీటీడీ బోర్డులో మెంబర్షిప్ ఇవ్వాల్సిన అవసరం ఏముందంటే అది నా పర్సనల్ అన్నాడు. పర్సనల్ అంటే అది మరి నీకు నిజంగా వాళ్ళు నీ పైన కక్షతో వారెంట్ చేశారంటే తక్షణమే ఆమె సరెండర్, ఈరోజు ఈ గంటలో నువ్వు ఆమె సస్పెండ్ చేసే చూద్దాం, నీ ధైర్యం ఎందుకు తెలుస్తుంది? ఎందుకు ఈ నాటకాలు? ఈయన పబ్లిసిటీ పిచ్చి ఎక్కడికి పోయిందంటే ఎవరన్నా ఒక సామాన్యుడు కానీ ఒక పెద్దవాళ్ళు ఎవరైనా కూడా సాంప్రదాయాల ప్రకారం ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు మొదలుపెట్టేటప్పుడు పూజ చేసేటప్పుడు టెంకాయ కొడతారు, తర్వాత గృహప్రవేశం రోజు పూజ చేస్తారు. ఈయన చేస్తున్నాడు పోలవరానికి. నిజంగా పోతిరెడ్డిపాటు ఈరోజు రాయలసీమకు అంత కొద్దిగప్పు నీళ్లు పోతున్నాయంటే మాన్యుడు రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు పబ్లిసిటీ కోసం చేసుకోలేదు ఆయన? అదే రకంగా లక్షలాది మంది ప్రాణాలు నిలబెట్టాడు ఆరోగ్యశ్రీ 108 వల్ల, అది నేనే చేశాను అని చెప్పి ఏ రోజు చెప్పుకోలేదు రాజశేఖర రెడ్డి గారు? ఈయన వల్ల డిగ్రీలు సామాన్య మానవుడు కూడా అంటే ఏ మాత్రం స్కూల్స్లో కూడా చీరలాంటి వాళ్ళు కూడా ఇంజనీరింగ్స్ లాంటి డిగ్రీలు పూర్తి చేశారు, ఫీజు నెంబర్స్ అంటారు, వాళ్ళు నా వల్లే చదువుకున్నారు అని చెప్పి గుండె కొట్టుకుని ఏ రోజు మాట్లాడలేదు రాజశేఖర రెడ్డి గారు.
మనకు మంచి ఆలోచనలు ఉండాలి, చెయ్యాలన్నటువంటి తపన ఉండాలి. ఆ తపన చేసి ప్రజల మనసును మనము గెలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ చెయ్యనేటి ఊరికి పబ్లిసిటీ కోసం ఎంతసేపు ప్రయత్నాలు చేసుకోవడమేంది? ఎన్నిసార్లు చేశాడండి పోలవరానికి? 6-7 సార్లు శంకుస్థాపన అంట. అది ఇంటికి మనం పూజ చేసి మొదటి రోజు చేస్తాం, మళ్ళీ పిల్లర్ పెట్టేటప్పుడు, ఇటుక పెట్టేటప్పుడు, స్లాబ్ వేసేటప్పుడు చేసినట్టుగా ఆడు ఏదో ఒక పిల్లర్ లేస్తాడే శంకుస్థాపన అంటాడు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు రీసెంట్గా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, క్వాలిటీ బాగాలేదు, వీళ్ళు నిర్మించేటువంటిది బాగాలేదు, 100 కోట్లు అప్పనంగా వేరే వాళ్ళకి చెల్లించారు అని చెప్పి మాట్లాడితే తప్పుదోవ పట్టించడం కోసం అదేందో వాకింగ్ అంట, ఫ్యామిలీ కుటుంబ యాత్ర అంట. ఎప్పుడు దాన్ని ఏదో డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం, పబ్లిసిటీ కోసం చేసేటువంటిది. 23 అనుమతులలో నీలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసి పోలవరం ప్రాజెక్టు మనకు అవసరం లేదన్నటువంటి నీ యొక్క పాలనను అంతం అందించి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి 23 పర్మిషన్స్లో 22 పర్మిషన్స్ కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి చేయించి ఈరోజు రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ అనహాయంలో స్పిల్వేతో సహా అన్ని అనుమతులు తెచ్చి మొదలు పెడితే ఈయన ఏదో పోలవరానికి ఈయనే చేస్తున్నాడని చెప్పి పదే పదే, ఎందుకంటే అది రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రాజెక్ట్ అని ప్రజలు అనుకుంటున్నారు. పదే పదే పోయి నేను టంకాయ కొడతా అంటే, ఇంచుకు టంకాయ కొడతా అంటే నన్ను కొద్దిగా గొప్ప గుర్తిస్తారని తపన తప్పితే నీలో సిన్సియారిటీ లేదని చెప్పి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. పబ్లిసిటీకి ఇంత పిచ్చా? ఏంటి ఈ అరెస్టులు? ఒక నోటీస్ ఇస్తే దాన్ని ఇంత హంగామానా? నీకు ఎక్కడన్నా చిత్తశుద్ధి ఉందా? శ్రీశైలం కర్ణాటకలో వాటర్ పడి శ్రీశైలం ఫుల్ అయింది, రాయలసీమ అంత కరువు ఉంది, నువ్వు చెప్పినటువంటి రెయిన్ గన్లు ఏమైపోయినాయో? అన్నిటిపైన ఆలోచన చేయకుండా, కనీసం దాని గురించి యుద్ధ ప్రతిపైన చర్య తీసుకున్న ఆలోచన లేకుండా ఇన్ని తప్పుదోవపరిచిన సంఘటనలు చేస్తున్నావు అని అంటే ప్రజలను ఏ రకంగా మభ్యపెడుతున్నావో, ఏ రకంగా మోసం చేస్తున్నావు అంటుంది ఇక్కడ స్పష్టమవుతోంది. మరి ఆంధ్రాలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నటువంటిది, నాబార్డ్ రిపోర్ట్ కూడా క్లియర్గా ఇంతగా ఇస్తే కూడా దీన్ని కూడా నువ్వు ఆలోచన చేయకుండా దేశంలో 1 స్థానంలో ఉండామని చెప్పి పదే పదే చెప్పుకుంటే స్థాయికి నువ్వు పోయావు అని అంటే నిజంగా ఆశ్చర్యం కలకకు మానదు. దగ్గరలో నీకు ప్రజలు గుణపాఠం చెప్తారు. నీ పబ్లిసిటీ స్టన్స్ భవిష్యత్తులో కూడా నవ్వుకునేటువంటి రోజులు వస్తాయి. నువ్వు ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ చర్యలను భవిష్యత్తులో ఎంత నీకు నువ్వే నవ్వుకుంటావు. నువ్వు నవ్వుకోవడం కాదు, చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటే స్టేజ్కి దిగజారిపోతావు. నువ్వు కొద్ది గొప్ప మారమని చెప్పి చెప్తున్నావు, వాస్తవ పరిస్థితులు చెప్పి ప్రజలను, రైతులను ఆదుకోవాలా అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ పబ్లిసిటీ స్టన్స్ మాని ప్రజలను ఆదుకునే విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టాలని చెప్పి గట్టిగా ఆయనకు వివరిస్తూ ఈ అప్పడం వాడ ఆపరేషన్లు ఇవన్నీ డైలాగును మానుకోమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు నవ్వు రావట్లేదా? పోనీ వాళ్ళంటే మాట్లాడుతుంటారు, యాజ్ జర్నలిస్ట్గా మీకు నవ్వు రావట్లేదా చెప్పండి? మీరు ప్రశ్న అడగడంలోనే నవ్వుతూ అడుగుతున్నారంటే మీకు కూడా తెలుసు ఎంత జోక్గా వాళ్ళు మాట్లాడుతున్నారో, ఎంత వేగ్గా మాట్లాడుతున్నారో అటువంటిది మీ నవ్వులోనే స్పష్టమవుతోంది. ఏం సంబంధం ఉంటుందండి? 2010లో కేసులో 23 నోటీసులు ఇచ్చిన తర్వాత హాజరు కాకపోతే దేశంలో చట్టంలో ఎవరికైనా ఒకటే ఆలోచన, ఈయనకు స్టేలు తెచ్చుకొని అలవాటు పడిపోయి అక్కడ ఉన్నటువంటి దానికి హాజరు కాకపోతే 23 సార్లు నోటీసులు ఇచ్చినాం ఎందుకు హాజరు కాలేదు అని చెప్పి ఒక లెటర్ పంపిస్తే దానికి వైసీపీ బీజేపీ కుట్ర పన్నుతాయండి. ఏం మాట్లాడుతున్నాడండి? అది ఈ అరెస్ట్ వారెంట్కి ఏం సంబంధం ఉంటుందండి? నీకు నిజంగా అటువంటిది ఉంటే ఓటు నోటు కేసులో నిన్ను బొక్కలో తెలిసి ఎప్పుడో పెట్టేసిండు ఆ జైల్లో. నిన్ను ఆపరేషన్ అప్పడం అని పెట్టి ఒక పేరు మీ ఫ్రెండు వస్తాడు సినిమా యాక్టర్ పేరుతో ఒకటి చెప్పించి, ఏంటండి డ్రామాలు? ఏం సంబంధం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీనికి? ఇప్పుడు మాకు ఒకదానికి ఏదైనా ఒకటి రెండు నోటీస్ పోకపోతే కోర్టు మాకే భయం వేసిపోతూ ఉంటాం. పోకపోతే ఇట్లాంటి అరెస్ట్ వారెంట్లు మామూలుగా నువ్వు పెట్టిన అక్రమ కేసులు ఎంతోమందికి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో స్వయంగా ఆ రోజు నీ ప్లేస్ తర్వాత రెండో పేరు ఉండేది కమలాకర్ గారు, ఇప్పుడే చూశాను తను మాట్లాడింది. ఇంత రాజకీయంగా వాడుకుంటాడా నోటీస్ వస్తే అని చెప్పి తనే ఆశ్చర్యపోతున్నాడు. నీతో పాటు ఉన్నటువంటి సెకండ్ మెంబర్ ఈరోజు ఒక మాజీ శాసనసభ్యుడు, ప్రజెంట్ శాసనసభ్యుడు అనుకుంటాను ఆయన, ఇప్పుడు మనని ఆయనే క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి ఒక్క నోటీస్ వస్తే ఇంత రాజకీయంగా వాడుకునే వ్యక్తి ప్రపంచంలో ఎవరుండరని చెప్పి తనే మాట్లాడాడు. అట్టుంటుంది నీ పబ్లిసిటీ పిచ్చి. ఈ పబ్లిసిటీ పిచ్చితోనే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.